మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో జెడ్పీ సీఈఓ శైలేష్ ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని పలు వార్డులలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను ఆయన పరిశీలించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పాఠశాలలో కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, తప్పనిసరి మాస్కులు ధరించాలని ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ మంచాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి అనురాధ, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎం రాజలక్ష్మి, వార్డు సభ్యులు రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించడానికి గవర్నమెంట్ ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే శానిటేషన్, రోడ్స్, తర్వాత ఈ క్రిమిటోరియా, పల్లె ప్రకృతి వనాలు నర్సరీ విజిట్ చేసి అవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఒకవేళ లేనట్టయితే వాళ్ళకి ఎట్లా చేయాలని సహకారం మనం అడ్వైజ్ ఇవ్వడం, అలానే ఎవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, వాటికి వాటరింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, దాని మీద మేము ఇన్స్పెక్షన్ కూడా రావడం జరిగింది. ఈరోజు వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడు మనకి ఫస్ట్ డోస్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది, 100% చేసుకోగలిగాం. అలానే సెకండ్ డోస్ మనకి ఇక్కడ అరౌండ్ 46% ఎంతో అయింది. అది ఒక నెక్స్ట్ ఈ వచ్చే 2 వారాల్లో 100% అయ్యే విధంగా అది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి కలెక్టర్ గారు మనకి టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో హోప్ఫుల్లీ బై 15th ఆల్ 18 ఇయర్స్ అండ్ ప్లస్ ఎవో ఉండే వాళ్ళందరూ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్